sitio. Check. Respected Krishna garu, వారి పేరు వినడం చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళని చూడాలనే ఒక ఆకాంక్ష ఈరోజు అది తీరింది. ఎస్బీఐటి కాలేజీలో అడుగు పెట్టాలని నా కోరిక, అది కూడా నెరవేరింది. అది ఎందుకో తర్వాత చెప్తా. టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో నేను విజిట్ చేశాను. ఈ టాప్ ఎందుకో మిస్ అయింది నాకు, ఈరోజు మిస్ కాలే. మీ జీవితాన్ని స్వర్ణమయం చేసుకోవడానికి స్వర్ణ బాధితులు చేరిన మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఇంత చెప్పినా చెప్పకూడదా మీరు? గుడ్. స్టూడెంట్స్ ఎంతమంది ఫస్ట్ ఇయర్లో జూనియర్ ఒకసారి చేయబడ్డాడు చూద్దాం. వావ్, సగంలో ఇవ్వడద్దు. గుడ్, వెరీ గుడ్. సో పేరెంట్స్ మధ్యలోకి వచ్చినారు, అది వింట్రా, విను, సారీ చెప్తాను, వింట్రా వింట్రా, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరి ఫేసు చూస్తూ. చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ తీసుకున్నాను, చాలా మంది తెలియదు. తర్వాత అనుకోకుండా సైకాలజిస్ట్ అయిన వేరే సంగతి. ఎంపీసీ ఎంత తీసుకున్నా అంటే ఇంజనీర్ కాదేమని. చిన్నప్పటి నుంచి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో మా సార్లు ఎవరు వచ్చినా అది ఎట్లయితే సార్, ఇది ఎట్లయితే సార్, రేడియో ఏం సార్, రేడియోలో మనుషులు కూర్చుంటారా సార్, ఇది ఎందుకు అయితే సార్, టీవీలు ఎట్లా బొమ్మలు వస్తాయి సార్, ఇట్లా అన్ని క్వశ్చన్లు నేను లేకుంటే హా అందరు ఉన్నట్టు కూడా వచ్చిన అందరు. ఇంజనీరింగ్ కావాలని కోరిక. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1978, ఇప్పుడు కాదు, మీ ఏజ్ అబ్బాయి పుట్టి కదా మీరు పిల్లలందరూ 78. అప్పుడు నాకు సీట్ దొరకలేదు, ఎందుకంటే 2 కాలేజీలే ఉండే అప్పుడు. నాకున్న మార్కుల ప్రకారం సీట్ రాలేదు, కానీ నాకంటే 270 మార్కులు తక్కువ వచ్చేవారు మార్కు సీట్ వచ్చింది. అది ఎందుకు దాని గురించి మాట్లాడదు, అంతే. కానీ ఇంజనీర్ అయిదామనుకున్నాను, కానీ కాలేకపోయాను, అందుకని ఇన్నర్ ఇంజనీరింగ్ అయిపోయాను, సైకాలజిస్ట్ అయిపోయాను. కానీ ఇంజనీరింగ్ అనేది నా మనసులో ఉండిపోయింది, అందుకని నా ఇద్దరి పిల్లలను ఇంజనీర్గా తయారు చేశాను. మై డాటర్ కొట్టండి, వెరీ గుడ్. నా డాటర్ ఫస్ట్ ఇంజనీర్గా తయారు చేశాను. షీఈస్ డ్రాయింగ్ జస్ట్ 12.5 లక్షలు పర్ మంత్ శాలరీ తీసుకుంటుందంటే, ఈ ఏడాది కాదు ఎలక్ట్రీ. నా సన్ 8.2 లాక్స్ పర్ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు. అంటే చెప్పాలి, 20 లక్షలు తీసుకొచ్చి నా జీవనంలో పెడుతున్నాడు, నాకే ఇస్తున్నాడు, నీకు కూడా ఇస్తారులే మీ పిల్లలు డౌట్ పని. చాలా విచిత్రంగా చూస్తున్నాను, చాలా టెన్షన్గా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఎందుకు అట్లా అయ్యారు, ఇది యాస ఓకేనా, ఇంకా వేరే యాస మార్చన్నాను, ఎందుకు అలా అయ్యారు తెలుసా? నేను కాలేకపోయాను కాబట్టి వాళ్ళని అబ్జర్వేషన్ చేయడం మొదలు పెట్టాను. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఒక బుక్ రాశాను, బుక్ పేరు ఇంజనీరింగ్ స్టూడెంట్ నంబర్ 1. 2 లక్షల కాపీలు అమ్మడమైన బుక్స్ అవి. అసలు ఇంజనీరింగ్ కావాలంటే ఏం చేయాలి? నా ఇద్దరి పిల్లలను చూస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ మొత్తం రాశాను. ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 162 కాలేజీల్లో నా లెక్చర్స్, నా యొక్క క్లాసులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ జరిగాయి, ఈవెన్ మహారాష్ట్ర కూడా. ఇంజనీరింగ్ అంటే నాకు పురాణం. ఎందుకోసం అంటే, ఈ మైక్ తయారు చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలే బాబు, ఇద్దరు అమ్మ, హలో బాబు ఎక్కడ పోతున్నారు? ఏ కూర్చో 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 అయిపోయింది, ఓడి ఓడి ఎక్కడ పోదు కూర్చో. ఓకే, చాలా మంచిగా అబ్బాయిలు, సూపర్ అమ్మా, అబ్బాయిల గురించి మీకు తెలియదు, చాలా అద్భుతమైన మనుషులు అబ్బాయిలు. కొట్టండి అబ్బాయిలు గట్టిగా. ఈ మైక్ ఎవరు తయారు చేశారు? ఇంజనీర్స్, వెరీ గుడ్. ఇక్కడ కెమెరా ఎవరు తయారు చేశారు తెలియదా? ఎవరు తయారు చేశారు? ఎవరు ఎవరు దాన్ని కనిపెట్టారు? ఎవరు దాన్ని ప్లానింగ్ చేశారు? ఎవరు చేద్దామనుకున్నారు? ఇంజనీర్స్. ఇంకేం అనిపిస్తుంది ఇక్కడ ఈ బిల్డింగ్, ఈ టెంట్, టెంట్ అయినా కాదు, అది చేద్దామని ఎవరు? ఈ ప్రపంచం నడుస్తుందంటే దానికి కారణం కేవలం ఇంజనీర్సే మాత్రమే. ఎటువంటి ఇంజనీర్ తెలుసా? డాక్టర్ బతకాలన్నా ఇంజనీర్ కావాల్సిందే. స్టెథోస్కోప్ చేసేది ఎవరు? ఇంజనీర్సే. బీపీ మిషన్ తయారు చేసేవారు ఇంజనీర్సే. ఈ గ్లూకోమీటర్ తయారు చేసేవారు ఇంజనీర్సే. ఆపరేషన్ చేసేది ఎవరు? ఇంజనీర్సే. చేసేది కాదు, చేసేది కనిపెట్టేది ఎవరు? ఇంజనీర్సే. మొత్తం ఇంజనీర్సే.